పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఏవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట కార్యదర్శి సోమన్న గారి లక్ష్మి మాట్లాడుతూ సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని టీపీసీసీ రాష్ట కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లేశం, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, నాయకులు రవీందర్ రెడ్డి, సురేష్ నాయక్, రాధాకృష్ణ, పట్టణ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దేశ ఆర్థిక వ్యవస్థకు రవాణా శాఖ అనేది ఒక వెన్నెముక లాంటిది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము డీజిల్ పెట్రోల్ ధరలను మరి విచక్షణ లేకుండా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా ధరలు పెంచడం అనేది పూర్తిగా సిగ్గుపడవలసిన విషయం. దీని మీద ప్రతి భారతీయ పౌరుడు కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది. మరి ప్రపంచమంతా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి పెట్రోల్ డీజిల్ తగ్గాల్సిన ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ధరలను వరుసగా 20 సార్లు ఎందుకు పెంచింది అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. నిజానికి ఒక డీజిల్ పెట్రోల్ డీజిల్ ఒక లీటర్ ప్యూరిఫై చేయాలని అంటే మన దేశంలో అన్ని దేశాల కన్నా చాలా తక్కువ ప్యూరిఫై చేయడానికి రేట్ వస్తుంది, రేట్ పడుతుంది. మిగతా దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అట్లాంటప్పుడు కూడా ధరలు తగ్గాలి. మరి అంతేకాకుండా ప్రపంచంలోని మరి ఈ చమురు నిల్వలున్న దేశాలన్నీ కూడా మీరు ఇక్కడ నిల్వ చేయలేకపోతున్నా మీ చమురును మీరు తీసుకుపోండి ఫ్రీగా, కావాలంటే ఇంకా మీకే మేము ఎదిరిస్తామని చెప్తున్న సందర్భంలో మరి అన్ని దేశాలు కూడా తగ్గించాలని మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాలు, ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, మరి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి దేశవ్యాప్తంగా ఈ ధరలు తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయం తీసుకొని మాకు ఈ విషయాన్ని మాకు చేరవేయడం జరిగింది. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా